ఈ సందర్భంగా అరవింద్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు మూడేళ్ల కింద మాట ఇచ్చిండ్రు పసుపోటు తెస్తా అని. రైలు ఎక్కిందన్నారు, ట్రైన్ ఎక్కిందన్నారు, ఫ్లైట్ ఎక్కిందన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ ప్రజల తరఫున. ఇంకా 2 సంవత్సరాలు మీకు పదవీకాలం ఉన్నది, ఎప్పుడు తెస్తారు పసుపు బోర్డు? ఏం జవాబు చెప్తారు నిజామాబాద్ రైతులకు? ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. రెండవది, పసుపుకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు, ఏమైంది ఆ విషయం? ఎప్పుడు మాట్లాడినారు పార్లమెంట్లో మీరు? ఈ మూడేళ్లలో కరెక్ట్గా 5 సార్లు మాట్లాడండి అండి అరవింద్ గారు పార్లమెంట్లో. పసుపు మాట అయితే మాట్లాడలేదు, పసుపు బోర్డు గురించి అడగలేదు, మద్దతు ధర ఏమని అడగలేదు. మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ అధర్మపురి అరవింద్ గారు. వారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడి పొద్దు గడుపుతారు? ఈ విషయాన్ని మీరు స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు, ఏం జరిగింది అది? ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేస్తా అన్నారు, ఏం జరిగింది అది? ఎక్కడున్నది అది? నిజామాబాద్ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది, ఆ సమయం వచ్చింది. 3 సంవత్సరాలు ఇడిచిపెట్టినాం పోన్లే ప్రయత్నాలు చేస్తారేమో అని, ఇప్పుడు మాత్రం ఇడిచిపెట్టేది లేదు. అరవింద్ గారు, మీరు ఢిల్లీలో పోయి మోకాళ్ళ యాత్ర చేస్తారో, మీ పెద్ద నాయకుల దగ్గర మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకొని వస్తారో, ఏం చేస్తారో చేయండి, కానీ బాండ్ పేపర్లో చెప్పినట్టు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే మాత్రం ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా అడుగడుగున నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇన్ని రోజుల తర్వాత కలిసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నిజూపియాలని ఎన్న బద్దలు ఆడిరు వాళ్ళని. స్పైస్ బోర్డ్ అని అపార్ట్మెంట్లో పెట్టిండ్రు ఒక చిన్న ఆఫీసు, కరెక్ట్. అక్కడ 4 నీలకమల కుర్చీలు ఉన్నాయి, 4 నీలకమల కుర్చీలు, 2 మనుషులు. తెచ్చిందేమో 1,92,00,000, రైతుకు 150 రూపాయలు ఎకే. ఇది పసుపు బోర్డు, పసుపు ఏజెన్సీ వాళ్ళు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు. దీనిలో చూపించడానికి ఏమీ గర్వకారణం లేదు. ఇంత కొడితే ఈ మూడేళ్ళలో అయింది ఏంటంటే, మ్యాక్సిమం ధర వచ్చింది 9,000 రూపాయలు వచ్చింది పసుపుకు, మినిమం ధర 5,000 వచ్చింది. అది ఎవరం ఏం చేసినా చేయకున్నా మూడేళ్ళకు ఒకసారి పసుపు బంగారం అవుతుందని మొత్తం మన నిజామాబాద్లో అనుకుంటూనే ఉంటారు రైతులు. అదే ఇవాళ జరుగుతుంది, తప్పితే కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక ట్రైన్ వేసింది కానీ, ఒక కొత్త విషయం చెప్పింది కానీ ఏమీ లేదు. ఈ ఆర్టీఐ కాపీలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి పత్రికా మిత్రుల్ని కూడా నేను ఈ సందర్భంగా ఒకటి కోరుతా ఉన్నా, ప్రభుత్వంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, కేంద్రంలో బీజేపీ కూడా ఉన్నది. కాబట్టి వారిని కూడా మీరు ప్రశ్నించాలి. నిజామాబాద్ ప్రజల తరఫున, నిజామాబాద్ రైతుల తరఫున పసుపు బోర్డు ఎప్పుడొస్తుందని దయచేసి ఎంపీ గారిని అడగవలసిందిగా పత్రికా మిత్రులందరినీ కూడా కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. నేనేమంటున్నా అంటే, అనవసరంగా వేసినటువంటి ఉద్యోగాలలో ఏదో వివాదం లేపే ప్రయత్నం చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో 15 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ ఎంపీ గారికి ఏమన్నా కొద్దిగా మన తెలంగాణ యువత పట్ల మక్కువ ఉంటే, భారతదేశ యువత పట్ల మక్కువ ఉంటే, మొదల 15 లక్షల ఖాళీలు ఎప్పుడు నింపుతారో చెప్పండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 80,000 ఖాళీలను నింపబోతూ ఉన్నది. ఆ ఖాళీలు 27 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా నింపుతూ ఉన్నాం. అనేక మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వాటిని చెడగొట్టి అనవసరంగా విషం నింపకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రధానమంత్రి గారు కాలు పట్టుకొని 15 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి, వాటిని రిలీజ్ చేపివ్వవలసిందిగా నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంపీ గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, కనీసం ఎంపీగా గెలిచినందుకు బాధ్యత అనేది ఉంటే, సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి సందర్భం ఇవాళ ఒకటి చెప్తా ఉన్నా మీకు. మనకు మొత్తం ఈ మోడీ ప్రభుత్వం ఎన్నికైన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా 7 ఐఐఎంలు ఇస్తే 0 ఫర్ తెలంగాణ, 7 ఐఐటీలు ఇస్తే 0 ఫర్ తెలంగాణ, 2 ఐఐఎస్సీఆర్లు ఇస్తే 0 ఫర్ తెలంగాణ, 3IIITలు 16 ఇస్తే 0 ఫర్ తెలంగాణ, ఎన్ఐడీలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 4 ఇస్తే 0 ఫర్ తెలంగాణ, మెడికల్ కాలేజీలు 157 ఇస్తే 0 ఫర్ తెలంగాణ, నవోదయ స్కూళ్ళు 84 ఇస్తే 0 ఫర్ తెలంగాణ. ముందు ఇవి తీసుకురారాదయ్యా ఎంపీ గారు. మీరు చేయాల్సిన పని చేయకుండా పార్లమెంట్లో మాట్లాడకుండా, పోరాట క్షేత్రం మీద పార్లమెంటు, అది ఇడిచిపెట్టి ఇక్కడికి ప్రజలకు వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడడం కాదు.
ఇవి రావాల్సినవి తెలంగాణ ప్రజలకు హక్కుభుక్తంగా రావాలి. వీటి సంగతేందో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా 7000 కోట్ల బకాయిలు రావాలి. వాటి సంగతేందో కూడా చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. जी देखिए, राहुल गांधी जी जब हमारे पैड़ी का इश्यू चल रहा था, हमने उनसे रिक्वेस्ट किया था कि राहुल गांधी जी आप एमपी हैं, आप पार्लियामेंट में हैं, ज़रा पार्लियामेंट में ये मुद्दा उठाइए, हमारे तेलंगाना के फार्मर्स को सपोर्ट कीजिए करके हमने उनको रिक्वेस्ट किया था. वो पार्लियामेंट में तो तेलंगाना के बारे में बात नहीं करे, तेलंगाना फार्मर्स के बारे में बात नहीं करे, लेकिन अब तेलंगाना में वरंगल में आके रईत संघर्षण सभा करके वो कुछ यहाँ पर प्लान कर रहे. ये सिर्फ पॉलिटिक्स है और कुछ नहीं है. ये एक्चुअली रईत संघर्षण सभा नहीं है, राहुल जी का संघर्षण सभा है. उनका अपने खुद के पार्टी में बहुत सारा बवाल मचा हुआ है, तो बस उसी के बारे में वो एक पोजीशन उनका करार करने के लिए यहाँ पे आ रहे हैं और कुछ नहीं है. यहाँ के तेलंगाना के भी कांग्रेस के एमपीस है, मैं उनसे सीधा सवाल करना चाहती हूँ, आपने कभी ये पैड़ी का इश्यू पार्लियामेंट में उठाया क्या? अगर वहाँ उठाया नहीं तो वरंगल में उठाने का आपको क्या हक है? जिस तेलंगाना के जो रैयतों के पॉलिसी है आज पूरे हर एक राज्य फॉलो कर रहा है, तो अभी उनको रईत संघर्षण सभा वरंगल में लगाने का मतलब ही क्या है? अगर उस्मानिया में आके स्टूडेंट्स को कुछ बताना है, अभी मैंने आपको बताया केंद्र सरकार से जो हमें आईआईटीस आने थे, नवोदय आने थे, काफ़ी सारे इंस्टीट्यूट्स आने थे, वो कभी भी नहीं आए. लेकिन एक भी कांग्रेस एमपी बात नहीं करता है, राहुल जी कभी नहीं बात करते तेलंगाना के पक्ष में. तेलंगाना 2014 में बने, आज तक राहुल जी एक बार भी तेलंगाना के पक्ष में पार्लियामेंट में आवाज़ नहीं उठाए. वो क्यों आ रहे हैं? उस्मानिया क्यों आ रहे हैं? वरंगल क्यों आ रहे हैं? वो अपने आप में सोच ले, तेलंगाना के जनता सोच ले. मुझे तो लगता है अभी रईत संघर्षण सभा का राहुल गांधी गार संघर्षण सभा ने अट्ठा उन्ना. थैंक यू. मेरे जवाब चपेर कदा ब्रदर, राद्धांतम सिद्धांतम लेने मन राद्धांतम క్లారిటీ ఉన్న మనుషులు ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తారు. అనవసరమైన ఇష్యూలకు రాద్ధాంతం చేయకుండా ఇవేవైతే మేము అడిగినామో తెలంగాణ ప్రజలకు హక్కుభుక్తంగా రావాల్సినవి ఉన్నాయో వాటి మీద మాట్లాడాలి, వాటి మీద పోరాటం చేయాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారినైనా, బండి సంజయ్ గారినైనా, మన ఎంపీ మన అరవింద్ గారినైనా నేను అదే కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను ఇప్పుడే కాగితం చూపించిన కదా నిర్మలా సీతారామన్ గారు, ఆయన నిన్న కాదే పొద్దుగాలు లేస్తే అబద్ధాలే ఆడుతున్నారు బీజేపీ వాళ్ళు, వేరే ఏం లేదు. అందుకే ప్రజలకి ఇవాళ చెప్పేది 3 సంవత్సరాలు ఓపిక పట్టింది, ఎందుకంటే ఏదన్నా చేస్తారేమో ఆలోచిద్దాము. ఆ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాం. చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పిండ్రు, మేము డబ్బులు ఇవ్వం, ఆ స్కీమ్ రద్దయింది, స్టేటే ఇచ్చుకోవాలి అని చెప్పిండ్రు పార్లమెంట్ సాక్షి. जी बहुत सारे यात्री आते रहेंगे, बहुत सारे यात्रा होते रहेंगे. तेलंगाना अभी टूरिस्ट स्पॉट बनेगा क्योंकि इलेक्शन आ रहा है, लेकिन उनका तो इलेक्शन का रहता है सब, हमारा तो हमारे अगले जनरेशन के लिए काम होता है. टीआरएस के जो पार्टी के नेता है जिम्मेदार लोग हैं, ऐसे ही आके कौमों के बीच में डिस्टर्बेंस क्रिएट करना, लोगों के बीच में दूरियाँ बढ़ाना, ऐसा हमारा काम नहीं है, वो बीजेपी का काम है. लेकिन हमें विश्वास है तेलंगाना के जनता ये साजिश को समझेगी और हमारे तेलंगाना के टीआरएस पार्टी के साथ केसीआर साहब के साथ रहेगी. थैंक यू. నేను చెప్పేది ఒకటే అండి, వాళ్ళు తెచ్చింది లేదు పెట్టింది లేదు, అందులో మళ్ళీ 60% రాష్ట్రందే వాటా ఉంటుంది. వాళ్ళన్నీ అనవసరంగా బట్టగాల్చి మీ దేశే ప్రయత్నం ఒకటి. రెండవది, మొన్న మీరు అన్న విషయం కూడా నేను చూసిన, ఏంద్రో కేంద్ర బలగాలు ఉన్నాయి, మీరు ఎవరన్నా నా మీదకి వస్తే ఇది చేస్తా అది చేస్తా అని. ఇటువంటి కేంద్ర బలగాలు 4 సంవత్సరాలు ఎదుర్కొన్నారు తెలంగాణ ప్రజలు. ఉద్యమం చేయలేదానే కేంద్ర బలగాలు అన్నీ ఉంటే కూడా ఉరకలేదా? మిలియన్ మార్చ్ కోసం మేమందరం ఇసొంటి వాళ్ళ మాటలకు భయపడతామా? అంటే ఏం మాట్లాడుతున్నారు? ప్రజాస్వామ్యంలో కేంద్ర బలగాలు ఉంటే మా మీద దాడి చేస్తారా, దాడి చేసి బతికి బట్టగడతారా? అట్లా ఉంటుందా?
తెలంగాణ సమాజంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి రాష్ట్రం సాధించుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మా యొక్క పంత శాంతి పంత వాళ్ళ యొక్క పంత రెచ్చగొట్టేటటువంటిది మేము ఆ జోలికి పోదల్చుకోలేదు కాకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం నిలదీస్తాం అనలేం అనుమానం లేదు ఎందుకంటే చేయాల్సిన పని తప్పించుకుంటున్నారు జిమ్మేదారు నుంచి దూరంగా పారిపోతున్నారు కాబట్టి తప్పకుండా వారి యొక్క బాధ్యతను మేము వారికి గుర్తు చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ